ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం కనబడని బలమైన శక్తి మేష రాశి వారి జీవితాన్నే మార్చిబోతుంది ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఈ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి సమస్యలను అధిగమించటానికి ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రంలో ఈ రాశి వారు దయా గుణం క్షమాగుణం కలవారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలితాలను పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయంలు మార్చటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అని అభిరుచి కలిగి ఉంటారు అందువలన ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు వలన మొండి పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యాలైనా సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు లొంగరు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం ఉంటుంది ఈ రాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడరు అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అపజయాలను పోగొట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయటానికి ఇష్టపడరు అదే విధంగా మరోసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు ఈ రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు ఈ రాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి జీవిత ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్టపరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి ఈ రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టు వదలని విక్రమార్కునిలా కృషి చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు ఈ రాశి వారు ఇతరులకు కుయుక్తులకు లొంగరు ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు ఎదుటి వారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు ఈ రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో దుబారా ఖర్చులను మానుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశ వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు అలంకార ప్రియులు ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు వీరు వ్యాపారం రాజకీయ కళా రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఓపిక సహనం చాలా ఎక్కువ యుక్త వయసు వచ్చేసరికి ఈ రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు ఈ రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజారంగాలలో బాగా రాణిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో అందరి మన్ననలు పొందుతారు సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలను ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు ఈ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారిని ఆకర్షించటం అంత సులభం కాదు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది సమస్య రావటానికి గల కారణం ఏంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు అలాంటి సమయాలలో ఈ రాశి వారికి ఈ కనబడిన శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అయితే ఆ పరిష్కారం లభించటానికి కారణం ఎవరో మీకు తెలియదు ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో రకంగా తీరుస్తుంది కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయటానికి సంకల్పించుకుని ఆ పని పూర్తి చేయటానికి ఒత్తిడికి లోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఏదో ఒక కనబడిన శక్తి మీకు అండగా నిలుస్తుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక రాజకీయ గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు ఇక మేము ఓడిపోయాం అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని శక్తి మీ విజయానికి కారణమవుతుంది ఈ రాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు మంచి స్థాయిలో నిలుస్తారు బంధుమిత్రులతో కలహాలు ఎక్కువ అవుతాయి గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి పది మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయటానికి ఎక్కువగా చూస్తారు అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు మీపై వచ్చిన నిందలన్నింటినీ రూపుమాపుతారు మీరంటే ఇష్టం లేని వారు మీ శత్రువులు మీ వెనక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నిస్తారు అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు మీకు సమస్య వచ్చినట్టు తెలియదు అది పరిష్కారం అయినట్టు కూడా తెలియదు ఈ విధంగా ఈ రాశి వారికి కనబడని ఒక వ్యక్తి ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజూ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్య దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది ఈ రాశివారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు సో చూశారు కదా ఫ్రెండ్స్ మేష రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి సమస్యలను అధిగమించడానికి ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి